భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద ఈరోజు తొలి ఏకాదశి పండుగ ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పండుగ విశిష్టతను, దేవాలయ చరిత్రను మంత్రోచ్చారణ ద్వారా వివరించారు. జెన్ఐ న్యూస్, సుజాతనగర్. కొండపై నుండి విశ్వ శ్రీ చెన్నకేశవ దేవాలయం, శ్రీదేవి భూదేవి దేవాలయం అనేది ఎంతో మహోన్నతమైన దేవాలయం. ఇది మన గత 300 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మన పూర్వీకులు చెప్పడం జరిగింది, అది కూడా మేము కూడా వినడం జరిగింది. మాకు మన రైస్ మిల్లర్స్ తట్ల గుడి ఎదుర్కొంటానే ఉంది. ఇల్లు నిత్య పూజలు మంచిగా జరుగుతున్నాయి. తర్వాత అట్లనే హోలీ పండుగ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భోగి పండుగ రోజు కూడా శ్రీదేవి భూదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. గోదా అమ్మవారి గోదావరి అమ్మవారి కంపెనీ కళ్యాణం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా స్వామివారు నమ్ముకునేందుకు కానీ స్వామివారు నమ్మినందుకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా మంచిగా జరుగుతుందని మా ఆకాంక్ష. భక్తులందరూ కూడా విలువలుగా రావాలి, విరాళాలు ఇచ్చి ఇంకా దేవాలయానికి అభివృద్ధి జరగాలని మా యొక్క ఆకాంక్ష. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంఘాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ. సుజాతనగర్ గ్రామంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామంలో కేశవాపురం కొండ మీద మేము చేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయము, ఈ యొక్క దేవాలయంలో
ఈ యొక్క దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము. గత 400 సంవత్సరాల నుంచి కూడాను అతి పురాతనమైనటువంటి దేవాలయము. వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి వారు కొలువై ఉన్నటువంటి దేవాలయము. ఈ యొక్క దేవాలయంలో 50 మంది భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా కొలుసుకుంటూ ఉంటారు. ఈ యొక్క దేవాలయంలో మా యొక్క వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క అర్చకత్వంలో భాగంగా మా తాతగారి నుంచి మా నాన్నగారి నుంచి అర్చకత్వం కొనసాగిస్తూ వస్తూ ఉన్నాము. మా యొక్క తాతగారు కంజర్ల సత్యనారాయణాచార్యులు గారు, మా నాన్నగారు కంజర్ల శ్రీనివాసాచార్యులు గారు, అలాగే నా పేరు కంజర్ల సత్యనారాయణాచార్యులు గారు. ఈ యొక్క దేవాలయం ఇప్పటి వరకు అర్చకత్వం నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవాలయము 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం విరాజిల్లుతూ ఉన్నది. ఈ యొక్క దేవాలయాన్ని గుడిబండ వంశీయులు తరతరాలుగా వస్తూ ఈ యొక్క దేవాలయాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే ఇంకా వారికి సహకారంగా ఆలయ కమిటీ, అలాగే ఎక్కడెక్కడి నుంచో దాతలు విరాళాలు ఇస్తూ దేవాలయాన్ని ఇంతవరకు కూడాను తీసుకువచ్చారు. ఇంకా ఈ యొక్క దేవాలయానికి కావాల్సినటువంటి వసతి, ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే దేవాలయానికి ఒక కళ్యాణ మండపం కూడాను నిర్మించాలి అనుకుంటున్నాము. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా చేస్తూ ఉండాలని స్వామివారిని మనసారా వేడుకుంటున్నాం. ఈరోజున తొలి ఏకాదశి పర్వదినం కావడంతో పాటు ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సుజాతనగర్ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క విష్ణుమూర్తి దేవాలయము. ఈ యొక్క దేవాలయంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజున శయన ఏకాదశి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలమున పాంచరాత్ర ఆగమం ప్రకారం పంచామృతాభిషేకము గావించి అలంకార స్నపన తిరుమంజనము గావించి భక్తులతోటి తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి బాలభోగము మహానివేదన ఆరగింపు చేసి తీర్థ ప్రసాద వితరణం చేయటం జరిగింది. అలాగే తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఒక 4 మాసముల పాటు కూడాను యోగ నిద్రలో ఉంటాడు. మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి బయటకు వస్తాడు. అంతవరకు కూడాను చాతుర్మాస దీక్ష అంటారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం రాత్రి స్వామివారిని ఊయలలో వేసి పవలింపు సేవ కార్యక్రమం చేయడం కూడాను జరుగుతుంది. దేవాలయానికి కావాల్సినటువంటి వసతి గృహాలు, దేవాలయానికి కావలసినటువంటి కళ్యాణ మండపము, అలాగే దేవాలయానికి యాగశాల అంటే హోమగుండము యాగశాల, అలాగే దేవాలయానికి ఆలయ ప్రాకారము ప్రహరీ గోడలు నిర్మించాలని, అలాగే ఇంకా కొన్ని దేవాలయానికి వసతి కార్యక్రమాలు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఆ స్వామివారి యొక్క ఎదుట ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ భక్తులంతా కూడాను దేవాలయానికి సరైనటువంటి పద్ధతిలో మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుంటూ మనిషికి దూరాన్ని పాటిస్తూ స్వామివారి యొక్క పూజా కైంకర్యాన్ని నిర్వహించారు. ఈ యొక్క దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులు అందరినీ కూడాను కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ వారికి అపారమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.